ఈ మత్తు ఒకటైతేనండి, దీనికి మించిన ఇంకొక మత్తు ఉంది, అది కూడా మూడు రకాలు. ఇప్పుడు ఏమో తాగుబోతు, తిండిపోతు, నిద్రపోతు. ఈ బోతులను పక్కన పెడితే ఇంకొక మూడు బ్యాచ్లు ఉన్నాయి. వ్యామోహంలో మత్తు ఉంది. కొంతమంది మీద వ్యామోహాన్ని పెంచుకుంటారు. వ్యామోహాలు మూడు రకాలు. మళ్ళా ఒకడు స్త్రీ వ్యామోహంలో పడతాడు, ఇంకొకడు సిరి వ్యామోహంలో పడతాడు, మరొకడు కీర్తి ప్రతిష్టల వ్యామోహంలో పడతాడు. బాగా గమనించండి, ఈ మూడు కూడా మత్తే. ఏంటి ఈ మూడు కూడా మత్తే. కొంతమంది పెట్టలేరా, గమనించండి. యవన పిల్లలు శుభ్రంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు, చదువుకునేటప్పుడు తల్లి పొద్దున్నే బూస్ట్ ఇస్తుంది, రాత్రి ఆర్లిక్స్ ఇస్తుంది, సీనియర్ బూస్ట్ ఇస్తుంది. చెప్పండి, సీనియర్ బూస్ట్ తాగుతాడు, జూనియర్ బూస్ట్ తాగుతాడు, తల్లి అన్నీ చేస్తుంది. కొంతమంది పిల్లలు చిక్కిపోతూ ఉంటారు. అరే ఏమిరా, పొద్దున్న ఆర్లిక్స్ రాత్రి బూస్టు, మళ్ళీ సీనియరు జూనియరు, ఏమిట్రా ఇట్లా అయిపోతున్నావు? నీకు చెప్పలేనులే మమ్మీ, నీకు చెప్పలేనులే మమ్మీ. కొన్ని రోజులు పోయిన తర్వాత గడ్డం పెంచుతాడు. ఏమిరా గడ్డం పెంచో, వదిలే మమ్మీ. ఒరే ఏమిరా రోజు రోజుకు నీరసం అయిపోతున్నావు, అట్లాంటివి చెప్పకూడదులే మమ్మీ. ఏమైంది, చిక్కిపోయిన చిన్నోడు. ఎందుకు చిక్కిపోతున్నావు, ఎవరి మీదో మనసు పెట్టుకున్నాడు. కన్న తల్లిని మర్చిపోయాడు, పెంచి పెద్ద చేసిన తండ్రిని మర్చిపోయాడు, తోడబుట్టిన తోబుట్టులను మర్చిపోయారు. ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గర పక్క సీట్లో కూర్చున్న అమ్మాయి, ఒకసారి మీ నంబర్ ఇస్తారా అందట. అక్కడ చూసేడటండి, ఇక అక్కడి నుంచి మనసు పారేసుకున్నాడు. అంటాడు, కళ్ళు మూసినా నీవే, కళ్ళు తెరిసినా నీవే, నా కలల రాణి. మనసు పారేసుకున్నాడు. బిడ్డలరా గమనించండి, యవన వయస్సులో ఇలా భయంకరంగా యవన ఆడపిల్లలు కానీ యవన మగపిల్లలు కానీ చెడు సాంగత్యాలకు వెళ్ళి అపవిత్రపు వ్యామోహంలో పడి, ఒక స్త్రీ పురుషుని వ్యామోహంలో పడ్డా, ఒక పురుషుడు స్త్రీ వ్యామోహంలో పడ్డా, ఆ కుటుంబాలు చిక్కిపోతాయి, వాడి చదువులు చిక్కిపోతాయి, వాడి భవిష్యత్తు చిక్కిపోతుంది. వాడికి ఎవడో గోతులు తవ్వాల్సిన అవసరం లేదు, వాడే తన చేతులతో తన గోతులు తవ్వుకునే ఓ భయకపితమైన వ్యక్తిగా మారిపోతాడు. ఈరోజు వాక్యం వింటున్న యవనస్తుడా, ఎవరి మీదైనా మోహాన్ని పెంచుకొని ఈ స్థలంకి వచ్చావేమో, వివాహం కాకుండా ఓ పరస్త్రీ మీద మోహాన్ని పెంచుకొని, ఓ పరపురుషుని మీద వ్యామోహాన్ని పెంచుకొని ఈ స్థలంలో కూర్చున్నావేమో, అది మత్తు, నీ బ్రతుకును చిత్తు చేస్తుంది. జాగ్రత్త, నీ సంసారాన్ని చిత్తు చేస్తుంది. జాగ్రత్త, నీ కాపురాన్ని చిత్తు చేస్తుంది. జాగ్రత్త, వ్యామోహములో మత్తుంది. ఈ మత్తు కలిగిన వాడు ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో లేశమైన వాడికి తెలియదు. బైబిల్లో ఒకడున్నాడు, ఒక అమ్మాయి మత్తులో పడిపోయాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అమ్నోను. చెప్పండి కొంచెం గట్టిగా, విచిత్రం. ఈ మత్తు ఎంత దరిద్రం అంటే, ఎవరి మత్తులో పడ్డాడంటే ఒక అమ్మాయి మత్తులో పడ్డాడు. ఆ అమ్మాయి పేరు ఏంటంటే తామారు. ఆ తామారు అనే అమ్మాయి ఎవరికి చెందిన అమ్మాయి అంటే, ఎవరికి చెందిన అమ్మాయో కాదు, ఓ రకంగా తనకు చెల్లే. తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే, వారిద్దరికి తండ్రి దావీదు, తల్లులు వేరు. గమనించండి, ఈ అమ్నోను మనస్సు తన సొంత చెల్లెల మీద పడిందట. బిడ్డలరా, మోహమనే మత్తులు, కామమనే మత్తులు ఒక వ్యక్తి బ్రతుకుతూ ఉంటే వాయావరసలు మరిచి అక్రమంగా ప్రవర్తిస్తాడు. ఈ బిడ్డ పసిబిడ్డ, నా మనవరాలు వయసు అయ్యే బిడ్డ, ఇక ఏమీ ఉండవు. ఒక పశువు ఎట్లా ప్రవర్తిస్తుందో, కాముకత్వం అనే వ్యామోహంలో ఒక వ్యక్తి పడిపోతే ఒక పశువులాగా ప్రవర్తిస్తాడు. ఈ వాక్యం వింటున్న ఎవరు బిడ్డ, నువ్వు పశువులాగా ప్రవర్తించక మునిపే, ఎక్కడైనా ఏ పరిస్థితి వ్యామోహంలో చిక్కుకున్నట్లుగా నీకు అనిపించినా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మాట్లాడుతున్నాడు,
నీ మత్తుని విడిచి దేవుని దగ్గరికి రా. మత్తు విడవకపోతే నీ బ్రతుకు చిత్త అయిపోతుంది అన్న సంగతి గ్రహించు. రైట్. ఒక కపటపు సహోదరుడు వచ్చి, ఏమిరా అమ్మనోను చిక్కిపోయావన్నాడు. విషయం చెప్పాడు. ఏమి లేదురా, మీ నాన్నతో కపటంగా నువ్వు మాట్లాడరా, మీ చెల్లి చేత రొట్టెలు తీసుకురమ్మను, ఆమె ఇంట్లోకి రావటంతో అని చెప్పాడు. ప్రభు బిడ్డలరా, ఒకటే అన్నాడు అమ్మనోను, కళ్ళు మూసినా ఆ అమ్మాయే, కళ్ళు తెరిచినా ఆ అమ్మాయే. అంతగా నా హృదయం ఆ అమ్మాయి మొత్తానికి ఆ అమ్మాయి రానే వచ్చింది రొట్టెలు తీసుకొని. రొట్టెలు తీసుకొని రావటం రావటం అఘాయిత్యం చేశాడు. అఘాయిత్యం చేసిన తర్వాత బైబిల్లో ఏమి రాయబడి ఉందంటే, అంతకు మునుపు ఎంత అధికంగా ప్రేమించాడో తన కామవాంఛ తీరిన తర్వాత అంతకంటే అధికంగా ద్వేషించాడట. బిడ్డలారా, ప్రేమ వివాహాల ప్రారంభం కళ్ళు మూసినా నీవే, కళ్ళు తెరిచినా నీవే. ప్రేమ వివాహ ప్రారంభం కళ్ళు మూసినా నీవే, కళ్ళు తెరిచినా నీవే అంటాడు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకు దేవతలా కనపడతావు అంటాడు. పెళ్లి కాక మునుపు పెళ్ళైన కొత్తలు దేవతలాగే కనపడిద్ది. ఒక్క 3 సంవత్సరాల తర్వాత అచ్చం దెయ్యంలాగే కనపడుతున్నావే. అమ్నోను జీవితాన్ని చూడండి. అంతకు మునుపు ఎంత ప్రేమించాడో అంత సహించుకుంటూ ఉన్నాడు, అంత యావగించుకుంటున్నాడు. అయ్యో అయ్యో అమ్నోను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కదా, నువ్వు ప్రేమించి చారదీసిన అమ్మాయి కదా, క్షమించండి పెళ్లి చేసుకోలేదు, ప్రేమించి చారదీసిన అమ్మాయి కదా, ఆ అమ్మాయి మీద ఎందుకు ఇంత అసహ్యత కలిగింది? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఎవరైనా ఈ స్థలంలో వ్యామోహంలో చిక్కుకుంటే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులారా, ప్రేమ వివాహాలు పొరపాటును ప్రోత్సహించొద్దు. ప్రేమ వివాహాల ప్రారంభం ఎట్లా ఉంటుందో చెప్తా, పరమగీతాల్లాగుంటుంది. అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతికాంక్షనీయుడు. ప్రారంభంలో పరమగీతాలు, ఒక్క 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత విలాప వాక్యాలు, ఇంకో 3 సంవత్సరాలు అయిన తర్వాత ప్రసంగి అందుకోవాలి. వ్యర్థం వ్యర్థం, ఈ పెళ్ళి వ్యర్థం, ఈ భార్య వ్యర్థం, ఈ పిల్లలే వ్యర్థం, అసలు ఈ జీవితమే. ఒరే ఎట్లా వ్యర్థం రా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన దేవత అన్నావు అన్నయ్య, అప్పుడు దేవతలాగే ఉందన్నయ్య, మరి ఇప్పుడు ఏమైందో కానీ దెయ్యంలాగా. మోహం జాగ్రత్త.